మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః వైబ్రాంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. మనం ఏ రాశికి ఆ రాశి అసలు జన్మరాశిలో నవగ్రహ సంచారాలు చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా మనం కన్యారాశి కన్యారాశి రాసాధిపతి వచ్చేటప్పటికి మనకి బుధుడు. అయితే ఈ బుధుడు సంబంధించిన రాశిలో నవగ్రహాలు సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని కానీ చూసుకుంటే, గ్రహతత్వంగానే చూసుకుంటే ఈయన భూతత్వానికి సంబంధించిన రాశిగా చెప్పుకోవచ్చు, అలాగే స్త్రీతత్వము, అలాగే దుస్వభావ రాశిగా మనం ఇక్కడ మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కన్యారాశిలో ఈ యొక్క నవగ్రహాలు సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఇక్కడ రవి కానీ యొక్క మనకి ఈ బుధుడికి సంబంధించిన రాశిలో కానీ సంచారం చేస్తూ ఉంటే, ముఖ్యంగా ఉపాధ్యాయులు అంటే గణితానికి సంబంధించిన ఉపాధ్యాయులు అవ్వడం, అందులో మంచి ప్రావీణ్యత సంపాదించడం, దానికి సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళడం, పరిశోధాత్మకంగా ముందుకు అడుగులు వేయడం, వాటికి సంబంధించిన ఉద్యోగాల్లో కావచ్చు లేకపోతే చదువుల్లో కావచ్చు, అలాగే వీళ్ళకి మంచి కవిత్వము, రచన ఇలాంటి వాటి మీద వ్యాసాలు రాయడం, ఇలాంటి వాటి మీద మంచి పటుత్వం ఉండడం లేదా మంచి అవగాహన ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే లలిత కళలు, ముఖ్యంగా లలిత కళల్లో మనకి చిత్రాలు వేయడం, గీయడం ఇలాంటి వాటిల్లో వీళ్ళకి ఎక్కువగా అనుభవం ఉండడం లేదా వాటి మీద ఎక్కువగా ఆకర్షితులవ్వడం, అలాంటి లైన్లో ఉంటే వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది. ఇంకా ఈ కన్యారాశిలోకి కన్యారాశిలో చంద్రుడు కానీ సంచారం చేస్తూ ఉంటే, ముఖ్యంగా ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, దైవభక్తి ఎక్కువగా ఉండడం, అలాగే చంద్రుడు స్త్రీ గ్రహం కాబట్టి మనకి ఎక్కువగా మనకి స్త్రీ దేవత ఆరాధన ఎక్కువగా ఉండడం, అంటే ఎక్కువగా స్త్రీ దేవతల్ని పూజ చేయడం, అలాగే పండితుల్ని ఎవరైనా వేద పండితులు కావచ్చు లేకపోతే సాధువులు కావచ్చు సన్యాసులు కావచ్చు వాళ్ళ యొక్క ఉపన్యాసాలు ఎక్కువగా ఉండడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, వాళ్ళని పూజించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా సౌమ్యంగాను చాలా సున్నితంగాను అంటే వాళ్ళకి నొప్పించకుండా, నిజంగా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఏదైనా వచ్చినా కూడా వాటికి వాళ్ళని ఇబ్బంది పడకుండా చాలా ప్రియత్వంగా మాట్లాడడం అనేది చోటు చేసుకోవడం ఉంటుంది ఇక్కడ చంద్రుడు జన్మలో సంచారం చేయడం వల్ల. ఇంకా కుజుడు కానీ ఈ యొక్క కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటే, ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు సంగీతం, సాహిత్యము అలాగే వీటిల్లో ఎక్కువగా వాటిల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది, అందులో మంచి ఉత్తీర్ణత సాధించడం అంటే మంచి స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతుంది, అలాగే వంశాభివృద్ధి, అలాగే బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు, ఇతరులకు సహాయ సహకారాలు ఎక్కువగా ఉండడం, నలుగురిలోనూ మీకంటూ ఒక మంచి పేరు రావడం అంటే వీళ్ళు ఏదైనా సహాయం కోరితే వెంటనే చేస్తారు అనే ఒక భావన ఇతరులకు ఉండడం, ఇలాంటివన్నీ కూడా కుజుడు జన్మలో సంచారం చేయడం వల్ల జరుగుతుంది. అలాగే కన్యారాశి వాళ్ళకి ఇంకా జన్మలో బుధుడు సంచారం చేయడం వల్ల స్వక్షేత్రం కావడం వల్ల ఇక్కడ ఎక్కువగా మంచి గుణవంతుడు, సౌశీల్యుడు, అలాగే ఇక్కడ ఏది ఏదైతే రంగంలో ఎంచుకున్నాడో ఆ రంగంలో మంచి విద్వాంసుడు అవ్వచ్చు లేకపోతే పండితుడు అవ్వచ్చు ఒక శాస్త్రజ్ఞుడు అవ్వచ్చు ఏదైనా సరే తను ఎంచుకున్న రంగంలో మంచి ప్రావీణ్యత సంపాదించడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎవరికైనా కష్టం వచ్చింది అనుకుంటే ఆ కష్టాన్ని తనదిగా భావించి ఇతరులకి దాన ధర్మాలు చేయడము, సహాయ సహకారాలు తనకెంతవరకు పూర్తి స్థాయిలో అందుతాయో అంతవరకు పూర్తి స్థాయిలో కన్యారాశిలో బుధుడు కానీ సంచారం చేస్తున్నప్పుడు జరగడం అనేది ఉంటుంది. అలాగే ఇంకా గురువు కానీ ఉంటే జన్మలో గురువు అనేటప్పటికే మనకి ఏవైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోవడం అనేది జరుగుతుంది, కాబట్టి అలాంటి గురువు కానీ కన్యారాశిలో సంచారం చేయడం అనేది జరుగుతూ ఉంటే మంచి ఒక రకమైన సౌకర్యవంతమైన జీవనాన్ని గడపడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే వాళ్ళ బంధువులు మిత్రులు ఏదైతే ఉన్నారో ఆ సముదాయాల్లో మంచి కీర్తి ప్రతిష్టలు, గౌరవాలు ఇవన్నీ సంపాదించుకోవడం, అలాగే ఎక్కువగా ఈ యొక్క మిత్రులు కావచ్చు లేకపోతే సంతానం కావచ్చు లేకపోతే వాళ్ళ యొక్క చుట్టాలు కావచ్చు వీళ్ళ యొక్క పరిధి ఏదైతే ఉందో ఆ పరిధిని విస్తృతం చేసుకుంటూ ఉండడం అనేది జరుగుతుంది, తద్వారా వాళ్ళకి మంచి కీర్తి గౌరవాలు ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది.
అలాగే ఈ కన్యారాశిలో శుక్రుడు కానీ సంచారం చేస్తుండే, శుక్రుడు ఇక్కడ నీచస్థానం కాబట్టి ఎప్పుడైతే నీచస్థానంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడో అలాంటి వాళ్ళకి కాస్త ఆలోచనలు కూడా ఏదైతే అధర్మమైందో అధర్మం వైపుకి మాటలు వెళ్ళడం లేదా చేష్టలు వెళ్ళడం ఆలోచనలు వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకోవాలి. అలాగే శని భగవానుడు కానీ ఈ యొక్క కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటే కాస్త పుత్ర సంతానం తక్కువగా ఉంటుంది. అయితే ముఖ్యంగా కానీ చూసుకుంటే ఇక్కడ బుధుడు యొక్క స్థానంలో ఉండడం వల్ల కాస్త ఈ యొక్క ఏదైనా మనం ఈ జ్యుడిషియల్కి సంబంధించినవో లేకపోతే కలెక్టర్ లేకపోతే మన ఐఏఎస్ ఐపీఎస్ వీటికి సంబంధించిన ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో కాస్త ఉద్యోగాల మీద మక్కువ ఎక్కువగా ఉండడం, వాటి కోసమే ఎక్కువ ప్రయత్నించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే రాహు ఎప్పుడైతే ఈ యొక్క కన్యారాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుందో సుఖము అలాగే గౌరవము ప్రతిష్టలు ఇవన్నీ కూడా పెరిగే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఇంకా కేతువు కానీ జన్మరాశిలో సంచారం చేయడం వల్ల అయితే ఎక్కువగా బద్ధకం అనేది ఏర్పడుతుంది. తర్వాత చేద్దాంలే, ఎక్కువసేపు ఉన్నాక చేద్దాంలే, ఇంకా 2-3 గంటల టైం, చివరకు చాలా టైం ప్రొలాంగ్ అయిపోతుందే కానీ ఆ పని అయితే మాత్రం అవ్వదు. అలాగే ప్రతి పని అందు కూడా ఒక రకమైన బద్ధకంతో పాటు ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైనా ఇతరులు సాయం అడిగితే కూడా ఆర్థిక పరంగా కానీ శారీరక పరంగా కానీ ఎటువంటి సహాయ సహకారాలు వాళ్ళు అందే ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ కేతువు జన్మలో సంచారం చేయడం వల్ల కనబడుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ఈ కన్యారాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయనేది విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ఈ యొక్క వీటితో పాటుగా వీళ్ళ జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మనకి వీళ్ళకి రిజల్ట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా రావడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.